ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆరు విభాగాల్లో కలిపి 12,433 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ మరియు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీల ద్వారా వీటిని భర్తీ చేశారు. మరియు నెలాఖరులోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ సంబంధించి భారత రైల్వేలో ఉద్యోగుల సంఖ్యాపరంగా మరియు ఆదాయపరంగా కీలకమైంది. కావున దక్షిణ మధ్య రైల్వే సహా ఇతర జోన్లలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. దీని పరంగా చూసుకున్నట్లయితే దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 12,000 ఉద్యోగాల భర్తీ జరగనుంది. మరియు త్వరలో నియామకాలు చేపడతామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఖాళీలు మరియు వచ్చే ఏడాది కూడా కలిపి దేశవ్యాప్తంగా 230,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. అందులో భాగంగా ఈ నెలలో అనగా ఫిబ్రవరి చివరి వారంలో దాదాపు 131,000 ఉద్యోగాలను ఆర్ఆర్బీ మరియు ఆర్ఆర్సీల ద్వారా భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరియు దక్షిణ మధ్య రైల్వే సంబంధించి విభాగాల వారీగా ఖాళీలు చూసినట్లయితే పోస్టు పేరు లోకో పైలట్ వచ్చేసి 2,781 ఖాళీలు ఉన్నాయి. మరియు పాయింట్స్మెన్ వచ్చేసి 884, ట్రాక్ మెయింటైనర్ వచ్చేసి 3,940, మరియు టెక్నీషియన్ సంబంధించి 2,475, హెల్పర్ సంబంధించి 1,646, మరియు జూనియర్ ఇంజనీర్ సంబంధించి 707 ఖాళీలు ఉన్నాయి. ఇవి దక్షిణ మధ్య రైల్వేలో భర్తీ చేయు ఖాళీల వివరాలు. వీటికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. అవి మిస్ కాకుండా ఉంటే మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఆ డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.